కొన్న నగలని బాగున్నాయా చాలా బాగున్నాయి బాబు నీకమ్మా బాగున్నాయి ఇంత ఖరీదు పెట్టి ఎందుకు డాడీ ఇవన్నీ మీ పెళ్లికి మించిన ఖర్చు నాకేముందమ్మా ఇంకా నెల టైం ఉందా చూస్తూ ఉండండి ఏమేమి కొంటానో ఎన్నెన్ని కొంటానో ఏమంటారే ఏమంటారు మీ అందరి ఇష్టమే నా ఇష్టం అంటాను ఈ రవ నెక్లెస్ ఎలా ఉందమ్మా బాగుంది కందుల గోవింద్ గారు ఇంట్లో వచ్చి మాట్లాడుతున్నాను సార్ ఉల్లివారి వీధి 7 నంబర్ ఇల్లు 10 మంది బండిపట్లు వచ్చి మా ఇంటి మీద పడ్డారు సార్ మా ఇంటి వెళ్ళి పారిని కట్టేస్తారు సార్ వెంటనే బయలుదేరండి సార్ Thank you.
ராய் விஜய் ఏమిట్రా ఇన్ని దారుణాలు ఇన్ని హత్యలు చేసిన వాళ్ళను ఉరి తీయకుండా జైలు శిక్ష వేశారేమిటని ఏడుస్తున్నారా? మేం బ్రతికాం గనుక మీరు చావడం ఖాయం. నాలుగు గోడలు కాదు కదా, 40 గోడలు కూడా మమ్మల్ని బంధించలేవు. మేం బయటపడ్డం ఖాయం. మిమ్మల్ని ఏ గోరు కాగోరు ఒలిచేసి, ఏ కీలు కాకీలు విరిచేసి, చిత్రహింసలు పెట్టి చంపడం ఖాయం. మీరా మరణయాతన పడలేక మమ్మల్ని ఒకేసారిగా చంపేసి పుణ్యం కట్టుకోండి బాబోయ్ అని నా కాళ్ళ మీద పడ్డం ఖాయం. యు బాస్టర్డ్! బ్యాంక్ రాబరీ జరుగుతుందంటే వర్రీగా ఒక హ్యాపీగా ఎలా ఉంటారయ్యా? వర్రీగానే ఉంటారు. బట్ యూ డోంట్ వర్రీ. కిషోర్ గారు కూడా చాలా వర్రీ చేసేస్తున్నారు సార్. వెరీ గుడ్. వాడిని కూడా వర్రీ కమ్మను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. హలో 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 సార్, ప్లీజ్ హలో హలో. కొంచెం మా పరిస్థితి కూడా ఆలోచించండి సార్. చూడు మిస్టర్, మీ పొజిషన్ నేను ఎందుకు ఆలోచించాలయ్యా? మీ హెడేక్ ఏదో మీరు పడండి. యు సీ, ఐఎమ్ ఇన్ స్పెషల్ బ్రాంచ్. ఈవేళ నాకు హాలిడే, మీన్స్ జాలిడే. ఫర్ గాడ్ సేక్ డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే. క్రైమ్ క్రైమ్ క్రైమ్, ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, దోపిడీలు. డామ్ ఇన్సల్ట్! పేపర్ గిరిస్తే చాలు, అన్ని మనం వెక్కిరించే వార్తలే. సడాం సడాం. థ్యాంక్ యూ సార్. ఆ బ్యాంక్ రాబర్స్ మన ప్రాంతంలోనే తిరుగుతున్నారని తెలిసింది. యూ మస్ట్ బి మోర్ అలర్ట్. ఎస్ సార్. పోలీసులు 24 గంటలు కష్టపడితేనే చాలదు, ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఎస్ సార్. ఏదో ఉద్ధరిస్తాడు కదా అని ఆ విజయం తీసుకెళ్లి స్పెషల్ బ్రాంచ్ లో వేస్తే 4 రోజుల నుంచి చాలా జవాబు లేడు. వెర్ ఇస్ విజయ్? నమ్మోదర హరళకు నికర, నమ్మోదర హరళకు
తప్పింపు అవుతాదే శంఖం ఈ కౌరమి సంతిప్పగానే దోరు కాస్త తారు మారే అల్లి బిల్లిగా ఆటలాడుతూ మెల్ల మెల్లగా మెటకరించరా అల్లి బిల్లిగా ఆటలాడుతూ మెల్ల మెల్లగా మెటకరించరా పట్టుకో పట్టుకో బోలి వెంకట స్వామి పట్టుకో 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 నేనే చక్కని బోలి జగోవిందం గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం గోవిందం మాటలెందుకే చిటికలోనే చిత్తు చేస్తా చేతగాని మాటలెందుకే చిటికలోనే చిత్తు చేస్తా తక్కు 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 బోలి వెంకట స్వామి ఒక్క 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 నేనే చక్కని బోలి చాక్లెట్ కేక్ ఓకే సార్ 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 ఆ కార్ అక్కడ ఎంతసేపటి నుంచి ఉంది ఏ కార్ అండి అమ్మమ్మ మనకి ఎలా తెలుస్తుందండి కింద పడ్డ సిగరెట్ ముక్కను బట్టి చూస్తుంటే ఆ డ్రైవర్ కారుతో సహా అక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంటున్నాడు కదా ఇంజిన్ స్టార్ట్ అయ్యిందో ఆఫ్ అయిందో చెప్పగలవా అమ్మమ్మ మనకు ఎలా తెలుస్తుందండి బుర్రంటే తెలుస్తుంది ఎగ్జాస్ట్ పైప్ నుంచి పొగొస్తుంది చూడు అవునండి గొట్టం నుంచి పొగొస్తుంది అంటే ఇంజిన్ ఆన్ అయి ఉన్నట్టే మీరు భలే బుర్రండి నువ్వు వెంటనే 100 ఫోన్ చేసి మా పార్లర్ ప్రాంతంలో పెద్ద ప్రమాదం జరగబోతుందని పోలీస్ సిబ్బందికి అంబులెన్స్ సహాయం కట్టమని చెప్పు అమ్మమ్మ వేళాకోళం చేయకండి సార్ ఏయ్ వేళాకోళం కాదు శ్రీకాకుళం కాదు నేను చెప్పే చెయ్యి
ఆఫీసర్స్ వీడి సెక్యూరిటీతో హాస్పిటల్లో జాయిన్ చేయించండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వీడికి మర్యాదలు చేసుకోండి. నేను వచ్చి తర్వాత కలుస్తాను. ఓకే. బిల్ ఎంతైంది? Very well done, sir. Thank you. Congrats, sir. Thank you very much. Hey! Congratulations, sir. Thank you, sir. Era Rajkar, nakanna munduga promotion kottedavani goppaga velli aa bank do briefcase nu pettestava aa crew edo naa degree edithe nu wait cheyedithe nenu ichchevani ga edsolara nu chese haravarki vaalle doddidara paaripoyavallu hey denika idu undalra నోర్ మీరా, నీ లక్ బాగుంది. నిన్న ఇంటెలిజెన్స్ లో పడేశారు, నీకు పేరు వచ్చేసింది. అసలు ఈ తప్పు నీది కాదురా. నీ ఇంటెలిజెన్స్ ని గుర్తించిన ఆయన ఇంటెలిజెన్స్ ని డౌట్ చేయాలి. ఏసీ ఏమిట్రా పెద్ద ఏసీ? ఆయన ఏం చేస్తాడరా? ఏసీ రూమ్ లో కూర్చుంటాడు. ఏమీ తోచకపోతే మిస్టర్ కిషోర్, వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరస్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరస్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరస్ అని అరుస్తాడు. అంతే దూరం ఆయన చేసే పని. గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నో సార్. ఎస్ సార్, ఐ టోల్డ్ హిమ్ సార్. నేను చెప్పాను సార్, డ్యూటీ చేసే చోట డిసిప్లిన్ ఉండాలని చెప్పాను సార్. ఎరా, డిసిప్లిన్ ఉండే చోట డ్యూటీ చేయాలని చెప్పాను లేదా? చెప్పావరా? చెప్పాను సార్, ఐ టోల్డ్ హిమ్ సార్. మిస్టర్ విజయ్ సార్, కమ్ టు మై రూమ్. ఎస్ సార్. కమ్ ఇన్. ఆ బ్యాంక్ రాబరీకి సంబంధించిన. కమ్ ఆన్ సిట్ డౌన్. థాంక్యూ సార్. సార్, ఆ బ్యాంక్ రాబరీకి సంబంధించిన ఫైల్స్ ఎఫ్ఐఆర్తో సహా సాయంత్రం కల్లా అందజేస్తాను. అది సరే. ఆ నేరాలు ఆ టైంకి అలాగే జరుగుతాయని ఎలా గెస్ చేశారు? వాళ్ళని మొదటి నుంచి అనుమానించి వాచ్ చేస్తాను సార్. వాళ్ళు పెద్ద పెద్ద హోటల్లో దిగుతూ డబ్బును విచ్చడిగా ఖర్చు చేస్తున్నారు. ఆ మధ్య అనకాపల్లి బ్యాంక్ రాబరీలో పోయిన కరెన్సీ నెంబర్లు కొన్ని వీళ్ళు నైట్ క్లబ్లో పే చేసిన వాటితో టాలీ అయ్యాయి. That's why I put you in the special branch. I appreciate your shrewdness, my boy. Thank you, sir. Thank you. పరీక్షలు ఎలా రాసావే? బాగా రాశాను. బాగా రాసావా? నాకేంటో భయంగా ఉందే. ఎగ్జామినేషన్ ఫైనల్ డే అంటే భలే హ్యాపీగా ఉంటుంది. ఎగ్జామ్స్ బాగా రాసిన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఏ, నువ్వు బాగా రాయలేదా? ఏమో నాకు డౌటే. రాధా, నీకు క్లాస్ వస్తుందా? ఐ ట్రైడ్ మై బెస్ట్. బాపరే బాప్, ఎవడి విధులు ఎవరో కొట్టుకుంటున్నారే, మనం వేరే దారిలో వెళ్ళిపోదాం. ఏమిటో పిరికిదాన్ల నువ్వు. ఈ రోడ్ పట్టుకుంటావా? రండి. నువ్వు వెళితే వెళ్ళు, నేను ఎలా వెళ్ళిపోతావు? మర్యాదగా చేయొద్దురే. చూడండి, మీలాంటి అందమైన అమ్మాయిలు ఇలా ఒంటరిగా రోడ్డు మీదకి వస్తే ఇలాంటి వధవలు చేసుకుంటారు. అలాంటి వధవల మీద నేను చేసుకుంటాను. స్టేషన్ అండి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్. ఏమిటి చెప్పు. ఇక్కడ పెద్ద గొడవ జరిగిపోతాం సార్.
ఎక్కడ ఎక్కడ అంటారు సార్? ఇక్కడే నేనే పచ్చి పులుసు పిచ్చేస్తారో అని నన్నే చావు తమ్ము చెవును మూసేశారు సార్. ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోయింది సార్. సార్ నేను ఎలాగో తప్పించేసుకున్నాను, కానీ ఒక ఆడకూతురు చిక్కుపోయింది సార్. అడ్రస్ చెప్పు. టోపీ బజార్ లేదండి, దాన్ని ఎదురు చూస్తూ అటుకుల మండపండి. అక్కడ నుంచి ఎడం చేతి మీదుగా తిరిగి అక్కడికి వచ్చి ఎక్కడ ఏడుపులు పెడబబ్బులు వినిపిస్తుంటే అక్కడ ఆగిపోండి సార్. సరే ఇప్పుడే వస్తున్నాను. చూడండి మిస్టర్ రాధా ఫైనల్ బిఏ గారు, ఇక్కడ ఇంత గొడవ జరిగితే మీకు చీమ కుట్టడు కూడా లేదు, అలా వెళ్ళిపోతున్నారు. చీమ కుట్టలేదు కనుక సమయానికి నేను దేవుడు రాకపోతే అప్పుడు తెలిసేది. చూడండి దేవుడు గారు, మీరేం చేస్తుంటారు? అందమైన ఆడపిల్లలు ఆపదలో ఉంటే అమాంతంగా వచ్చేసి కాపాడేసి ధన్మని మాయమైపోతుంటారు. ఓహో, కాపాడేసరిగా ఇక ధన్మని మాయమైపోండి. ఏమండి, అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా. థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? నేను మీకు హెల్ప్ చేశానండి. మీరు చేసింది హెల్ప్ కాదు, జీవచి డ్యూటీ. డ్యూటీ ఆ రౌడీ దగ్గర ఈ కత్తి ఉందండి, దాంతో వాడు నా గుంతుని కసక్కంటే నేను లేప. చిచ్చి లేవుగడ్డ పాడు మాటలు. అవునా, ఎందుకు తెలియదు? అంత పెద్ద కథలే, అవేం అనకు, నీతో చాలా మాట్లాడాలి ఇందుకే. మాట మాట చిన్న మాట, మాట మాట చిన్న మాట, మాట మాట చిన్న మాట, పొగరెక్కి నీడు ఎగరేసింది జెండా 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 జెండా, పొగరెక్కి నీడు ఎగరేసింది జెండా జెండా జెండా. దాని పేరు పైట దాన్ని పట్టుకుంటా, అర దాని పేరు పైట అర దాన్ని పట్టుకుంటా, దాని నీడలోనే మెడ కట్టుకుంటా. మాట మాట చిన్న మాట, మాట మాట చిన్న మాట, మాట మాట చిన్న మాట, పొద్దెక్కి సూర్యుడు ఎదురొస్తేనే ఎండా 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 ఎండా, పొద్దెక్కి సూర్యుడు ఎదురొస్తేనే ఎండా ఎండా ఎండా. నవ్వు నీడవంత ఈ తాత చూసుకుంటా, నవ్వు నీడవంత ఈ తాత చూసుకుంటా, వీడు జోడులోనే గూడు కట్టుకుంటా. మాట మాట చిన్న మాట, మాట మాట చిన్న మాట, మాట మాట చిన్న మాట. మందార పొద్దు కాస్త మస చేస్తే, శృంగార పిలుపు కంటి చిటికేస్తే, మందార పొద్దు కాస్త మస చేస్తే, శృంగార పిలుపు కంటి చిటికేస్తే, నాకు పులకరిస్తే నీకు పువ్వులిస్తే, నాకు పులకరిస్తే నీకు పువ్వులిస్తే, ఈ పొద్దు చల్లారి పోవాలా ఈ వేళ వసిన ముద్దు గుమ్మ, ఈ పొద్దు చల్లారి పోవాలా ఈ వేళ వసిన ముద్దు గుమ్మ. మాట మాట చిన్న మాట, మాట మాట చిన్న మాట, అరే మాట మాట చిన్న మాట. మాట మాట
మాట మీద మాట పెంచుకుంటే తంట చీకటింట నిన్నే దీపం పెట్టుకుంటా పొద్దెక్కి సూర్యుడు ఎదురొస్తేనే ఎండా 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 పొద్దెక్కి సూర్యుడు ఎదురొస్తేనే ఎండా 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 నవ్వు నీడవంట ఈ పాట పోసుకుంటా నవ్వు నీడవంట ఈ పాట పోసుకుంటా కీడు జోడులోనే గూడు కట్టుకుంటా మాట మాట చిన్న మాట 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 చిన్న మాట 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 చిన్న మాట 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 ముద్దు మాట 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 ముద్దు మాట 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 ముద్దు మాట ఏమ్మా ఇంత లేటు కొంచెం లేట్ అయిందన్నయ్య అదే ఆ లేటే ఎందుకైందని అడుగుతున్నాను పుస్తకాల కోసమని ఆహా కొండానికి షాప్కి వెళ్ళావా ఆహా కాదు రెఫరెన్స్ కి లైబ్రరీకి వెళ్ళాను సారీ నేనే మర్చిపోయాను నువ్వు అక్కడే ఉన్నావని లైబ్రరీని ఇక్కడికి ఫోన్ చేశాడు వస్తున్నప్పుడు సిటీ బస్ టైర్ ధమాలు పంచరైంది కదా ఈ విషయం కూడా మన హరిచంద్రరావు గారు లేరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆయన ఫోన్ చేశాడు మన హరిచంద్రరావు గారా ఆయనేసి నిజమే చెప్తారు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ లో పడ్డం చెట్లు పుట్లు గట్లు పట్టుకుని పాటలు పాడడం పెద్దాళ్లతో అబద్ధం చెప్పడం పక్కింటి అమ్మాయి ఆ పక్క కాదు ఈ పక్క అయినా నీ గురించి నాకు వరి లేదనుకో అందుకే నీ పెళ్లి వెంటనే చేయకుండా ఓ ఐదేడు వాయిదా వేసేస్తున్నాం అంతే మే ఐ కమిన్ రా కమిన్ రా థ్యాంక్ యూ హలో మిస్ హౌ ఆర్ యూ ఎరా నిన్న 7 గంటలకు ఏడవమంటే ఇంత లేట్గా ఏడ్చేదే 7 గంటలకే ఏడుద్దాం అంటున్నాను రా పాపం ఏసీ గారు పోయాడా చచ్చా అదేం లేదురా నన్ను కాల్ చేశాడు ఈ మధ్య ఏసీ నిన్ను కూడా కాల్ చేస్తున్నాడు అనమాట ఏడ్చోలే కాల్ చేయడం అంటే పిలిచాడని అర్థం అవునవును నువ్వు అక్కడే ఉన్నావని ఆయనే ఇక్కడికి ఫోన్ చేసి చెప్పాడు అలాగా నేనే చేయమన్నాలే చేశాడనమాట పెద్ద మనిషి ఆకలి దంచేస్తుంది ఆ ఈటేదేదో ఈటేస్తే పోలా ముందు ఉడకవలసిందంతా బాగా ఉడకనే నేనెంతవరకు వచ్చిందో చూసొస్తాను ఎందుకమ్మా నువ్వు కూర్చో ఎంతవరకు రావాలో అంతవరకు వచ్చింది వంట పని పూర్తయ్యేలోగా టైం పాస్ కోసం ఓ ఆట ఆడదాం ఓ పాట పాడతాను ఆ పాట ఏ సినిమాలోదో ఎవరు పాడారో చెప్పాలి ఓకే చాలా ఈజీరా ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు ఎవరా పసివాడు ఏమా చిత్రం మీరు రండి పాటల భయలో ఎన్టీఆర్ నెక్స్ట్ చేతిలో చెయ్యేసి చెప్పు రాధ దసరా బుల్లల్లో ఏ మాట మాట చిన్న మాట ఇది అవునండి అవునరా కాదండి ఈ బ్రూట్ కో బ్యాడ్ హ్యాబిట్ ఉందమ్మా రోజు అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని నువ్వు కాదమ్మా నువ్వు కూర్చో ఓ అందమైన ఆడపిల్లతో పాట పాడితేనే గాని నీళ్ళు వచ్చుకోడు నిద్రపోడు ఈ రోజు వీడితో పాటు గెంతులు వేసిన అమ్మాయి కూడా ఇలాంటి డ్రెస్ వేసుకుంది గుర్తుందిరా 5-6 కిలోలు ఉండొచ్చు పాట పాడిన తర్వాత ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోడానా డ్రెస్ చేంజ్ చేసుకోవద్దు బాగుందిరా మంచి వాసన వస్తుంది ఇదేమిట్రా ఏది ఇదే జబ్బు దానిపైన చూడు ఏమిట్రా ల్యాండ్రీ దోబి మార్కు రోబి మార్క బేబీ మార్క చిచి నేను శ్రీరాముడురా బాబు సార్ వాళ్ళు వచ్చేసారు ఎవరు వాళ్ళు మన అత్తారు సరే లోపల పంపించు నేను చూసుకుంటాను ఎస్ సార్ మీరు ఎప్పుడో ఒకప్పుడు వస్తారని నాకు లెక్కే అందుకే లెక్కెట్టి కట్టగట్టి ఉంచాను ముందు జేబులో నొక్కేయండి మీ మానాన్న మీరు బ్రతకండి అయ్యా మా మానాన్న మమ్మల్ని బ్రతకనివ్వండి దట్స్ ఆల్ థ్యాంక్ యూ మే నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ జీసీపీయా వా ఫుల్ నేమ్ గేదెల చిన్న పెంటయ్య వెరీ గుడ్ నేమ్ చూడండి పెంటయ్య గారు చిన్న పెంటయ్య ఐఎమ్ సారీ చూడండి చిన్న పెంటయ్య గారు అదేదో మీరు నొక్కేయండి నా మాట రండి ముందు మీరు నొక్కేయండి అది మీ వ్యాపారం ఎంత లాభసాటిగా నడుస్తుందో చూసి వచ్చాక మనం ముచ్చటించుకున్నాం అందాక మీరు లెక్కెట్టుకోండి వస్తాం సారా
వీడు లంచాలు ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారంటే ఇక్కడ ఖచ్చితంగా మంచాల వ్యాపారం సాగిస్తున్నారన్నమాట. అలాగే విదేశాలకు అమ్మాయిలు కూడా ఎగుమతి చేస్తుండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బుజ్జిపాపను పట్టుకున్నామంటే ఈ బుల్లి బాబుల్ని లోపలికి తోసేయచ్చు. ఆ పాపలు ఇక్కడే ఎక్కడ ఉండుంటారు, వాళ్ళ ముందు బయటికి లాగాలి. రాబట్టాలంటే ఇక్కడ పెద్ద గొడవ జరగాలి. ఆ గొడవతో ఈ బుజ్జిపాపులు బయటికి, ఆ బుల్లి బాబులు లోపలికి వెళ్ళాలి. వెరీ గుడ్ ఐడియా. గొడవ ఎలా వస్తుందిరా? గొడవే కదా, చూస్తుండే వాళ్ళకి వాళ్ళే పెట్టుకుంటారు. You want cigarette? Tara. సిద్ధంగా ఉండండి. మే గాడ్ బ్లెస్ యూ మై డియర్ గర్ల్స్. సీ డౌన్ సీ డౌన్. చూడు పెంటయ్య. ఓ ఐఎమ్ సారీ. చూడండి చిన్న పెంటయ్య గారు, ఇప్పుడు మీ రెక్కలు తెగిపోయాయి. అంటే మీరు మొట్టమొదటిసారిగా పోలీసు బిగుతున్నారు, ఎక్కి సెంట్రల్ జైలు దగ్గర దిగుతారు. రాయ్ కిషోర్, నువ్వు ఇలా చీరికి మాటకి లంచ్కి డిన్నర్కి పిలుస్తావు అనుకో, నాకు ప్రమోషన్ వస్తున్నారో తెలియదు కానీ మన రిటైర్ అయ్యేలాగా బొండలో తయారైపోతాను రా. మరి మనం వంటంటే ఏమనుకున్నావు? ఫుడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ బాయ్. రోజుకు రకమైన ఎక్స్పెరిమెంట్. అసలు నేను ఈ వంటలను ఎందుకు నేర్చుకున్నాను తెలుసా? నీకు తెలుసా? రేపు మీ ఇద్దరికి పెళ్లి అయితే ఇక్కడి నుంచి బిచ్చాన ఎత్తేస్తారు, అప్పుడు నా ఫుడ్ ఏదో నేనే ఏడవాలిగా. ఎందుకురా, మా పసం కుక్కలు నిన్నే ఏర్పాటు చేసుకుంటాం. ఐఎమ్ రెడీ. మీరు రెడీ, నేనే లేటు. జర్నీ 1 hour 27 minutes లేట్. డచ్ రోడ్స్ టంకర్ అంతా తినేసి ఇసుక తవ్విస్తున్నట్టున్నారు. అదే బ్రిటిష్ టైంలో అయితేనా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, 1944 అక్టోబర్. ఆపేశాను. వీడు నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. హీజ్ మిస్టర్ విజయ్ కుమార్ ఎలయస్ విజయ్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యశాలి. ఇంతవరకు చెడు అలవాట్లు ఏమీ లేవు, ప్రస్తుతం మంచి నడవడికలోనే ఉన్నాడు. నేను మేజర్ కైకాల. రిటైర్ అయ్యి కొండమొదటి ఫారెస్ట్ ఏరియాలో మంచి గెస్ట్ హౌస్ ఒకటి హాయిగా రెస్ట్ తీసుకుంటా. బ్రహ్మచారి అవునో కాదు తెలియదు కానీ అన్మ్యారీడ్, మంచివాడు. పగలంతా చుట్టూ తాగుతారు, రాత్రి అయితే రమ్ము తాగుతారు. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. ఇంకా చెప్పంటారా? ఇలాంటి విషయాలు కదా, ఇంకే విషయాలన్నీ చెప్పు. సరే, వీళ్ళిద్దరికి మిగిలిన పెద్దకు మీరే, మంచి అయినా చెడైనా పెళ్ళైనా పేరెంట్ అయినా అంతా మీ చేతి మీదుగా జరుగుతుంది. ఆఫ్ కోర్స్ అంతా నా చేతుల మీదగానే జరుగుతుంది. ఇంతవరకు ఏం జరగలేదు. ఇక ముందు జరుగుతుందిలే బాయ్, ఇక ముందు జరిపిస్తాను. జరిపిస్తారు జరిపిస్తారు. అందుకేగా మా వాడు తీరిగ్గా కార్డు ముక్క రాసిన మీరు. చూడు, నేను మేజర్ని కనుక నీకు ఒక మైనర్ టెస్ట్ పెడతాను. ఏ యుద్ధం ఎప్పుడెప్పుడు ఎవరెవరితో జరిగిందో చెప్పగలవా? ఏ యుద్ధం సార్? తల్లికొట కల్లికొట పానిపట, పల్నాటి యుద్ధం, బొబ్బులు యుద్ధం, చైనా యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, ఇజ్రాయెల్. స్టాప్ ఇట్ స్టాప్ ఇట్. నాకు అర్థమైంది, మీది హిస్టరీస్ గ్రూప్.
I am very, very sorry, sir. Nadi bypass group. I do not think about it. Niku general allergy. Oh, I am sorry. Parles, sir. Compliment. Andike Baba, Marchil will win Preminchine. No, no, no. I am very sorry. Dele, I am man Preminchine. No, I don't accept. Miridru Wakanokra Preminskunar. That's why it was once for all finalized, fixed and settled. Me Pelikat Paralone Supam Hortam Petistan. బయటపడ్డారు అంటే మన మీద కక్ష తీర్చుకోవడానికే అనుకోవాలి, ముఖ్యంగా మీ ఇద్దరి మీద. నేను మన స్టాఫ్ అందరికీ చెప్పేది ఏమిటంటే, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎవరి మీదకైనా రావచ్చు, మనం అహర్నిశలు అప్రమత్తంగా ఉండాలి. తిరిగి వాళ్ళని జైలుకి పంపించే వరకు ఎవరికి రెస్ట్ లేదు. అండర్స్టాండ్? వాళ్ళ సంగతి మా ఇద్దరికి వదిలిపెట్టండి సార్. నో, ఎవ్రీవన్ షుడ్ బి అలర్ట్ టిల్ వి పుట్ దెమ్ ఆల్ బిహైండ్ ద బార్స్. Thank you.
విజయ్, మేము వచ్చాం. ఇది ఆరంభం మాత్రమే. ముందు ముందు ఇంకా ఎన్నో. చాకాల్, చాకాల్. పాలు, పళ్ళు, పువ్వులు, ఘుమఘుమలు, ఘమఘమలు అన్ని రెడీ. ఏ, మీరు రెడీయా? హలో, ఎలా ఉన్నారా మన ఏర్పాట్లు? ఒరే బావా, ఏర్పాట్లు చేయడంలో నిన్ను మించిన వాడు లేడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరుకోండి, కాక తర్వాత పడుతూ గానీ ముందు కాళ్ళు పట్టుకో. ఓ పని అయిపోతుంది, ఆశీర్వదించేస్తాను. పట్టు, వసుదేవుడంత వారికే తప్పలేదు. పెట్టు. ధాన్యం ధనం పశుమిత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. దీవించల్లేవండి. నిన్న కాకమున జరిగినట్టుందిరా, అప్పుడే మూడు ఇల్లు అయిపోయింది. థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా హ్యాపీగా జరిగిపోతుంది. మా యానివర్సరీ సరేరా, నీ మ్యారేజ్ మాట ఏమిటి? నువ్వు చూస్తే గంట గంటకి ముద్రపోతున్నావు. ఇంకా లేట్ చేసావనుకో పళ్ళు ఉడి జుట్టాలి బట్టతలు వచ్చేస్తుంది. ఇంకేం, సినిమా హీరోగా అప్పుడు కరెక్ట్ గా సరిపోతాను. ఈ శ్రావణంలోనైనా పెళ్లి చేసుకోకపోతే మాట మర్యాద దక్కదన్నయ్యా. మీ ఇష్టం అమ్మా, మీ వదిన తీసుకో. హలో గురుగారు, మన ఇద్దరం జంటగా కలిసి ఇప్పుడు పడక సీన్ యాక్ట్ చేయాలి. మీ చిరంజీవి నిద్రపోకపోతే ఏం చేద్దారా? అహం 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 అ
హలో, ఎవరు మాట్లాడేది? ఏసీ హియర్. గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ కిషోర్ హియర్. ఆ కిషోర్, నువ్వేనా? చూడు, ఆ గ్యాంగ్ మన హైవే 18-22 కిలోమీటర్ల మధ్య కనిపించినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు విజయ్ వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆచోకి గమనించండి. ఎస్ సార్. మెన్ ఎంతమంది కావాలో మెసేజ్ ఇవ్వండి. అండ్ డోంట్ బి హేస్టీ, వాళ్ళని దూరంగా ఉండి అబ్జర్వ్ చేయండి, అంతే. ఎస్ సార్. పోలీస్ డ్యూటీ, హ్యాపీగా ఉన్న ఈ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయడం నా, నేనే పెడతాను. Yes, he's speaking. నేను కిషోర్ సార్. వాట్ హ్యాపెన్? వాళ్ళ జాడ తెలిసింది సార్. తుమ్ముకోని ఏరియాలో బోట్ యార్డ్ దగ్గర ఉన్నారు. వాళ్ళ గ్యాంగ్ మొత్తంలో 4 మాత్రమే కనిపించారు. మిగతా వాళ్ళ చుట్టుపక్కల ఉండొచ్చు నా నమ్మకం. ఇన్ఫర్మేషన్ ఆలస్యమైంది. నేను గురించి ఎంత యాంగ్షియస్ గా ఉన్నానో తెలుసా? వైర్లెస్ సెట్ చెడిపోయిన మూలాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాస్త ఆలస్యమైంది, అంతే. అది సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైవేలో 21 కిలోమీటర్ దగ్గర సురేష్ పెట్రోల్ బంక్ అని ఉంటుంది సార్. ఆ బంక్ పక్కన ఒక బూత్ ఉంది, ఆ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, నువ్వు అక్కడే ఉండు, నేను అడిషనల్ ఫోర్స్ పంపిస్తాను. ఎస్ సార్. ఎస్ సార్. Thank you.
త్వరగా రమ్మని కబురు చేయండి. హలో, మాట్లాడుకో. విను, నాకు టైం లేదు. ఆసుపత్రి తీసుకెళ్ళకుండా మీరంతా ఏం చేస్తారు? అరే, దానికి కూడా టైం లేదురా. అంబులెన్స్లోను హాస్పిటల్లోనూ దిక్కులేని చావుచ్చు. నువ్వు వచ్చేసావుగా, అది కదరా, నేను లేకుండా నువ్వు ఒక్కడివి ఎందుకు వచ్చావురా? నన్ను మాట్లాడమన్నానా కిషోర్? అరే, నాకు ఇప్పుడు ఎంత తృప్తిగా ఉందో తెలుసా? ప్రాణానికి ప్రాణమైన నీ చేతుల్లో హ్యాపీగా, అది డ్యూటీలో ఉండగా నేను ఈ లోకంలో లేనని తెలిసాక నా చెల్లెలు ఎంత షాక్ అవుతుందో. అరే బాబీ గారిని పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేద్దాం అనుకున్నాను. ఎంతో కిషోర్, కిషోర్. అరే ఏమిట్రా ఇది చిన్నపిల్లాళ్ళ? నేను ఇంతసేపు ఎందుకు వచ్చేసిన తెలుసా? నీ దగ్గర ప్రామిస్ తీసుకుందామని. ఏమిట్రాది? అరే నా చెల్లెలికి లోకంలో ఏ దిక్కు లేదురా. నువ్వు తప్ప దాన్ని జాగ్రత్తగా చూసుకో. వీళ్ళంతా పగబట్టున్నారు. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, కొడుక్క కూడా. కిషోర్, కిషోర్, కిషోర్. Thank you.
ప్రాణాలు మానేసి ఎంతకాలం ఇలా చూడు మర్చిపోవడానికి ప్రయత్నించాలి కాని అమ్మా నాన్న అన్నీ తనే అయి పెంచిన నేను ఎలా మర్చిపోబట్టారంటే చచ్చా మర్చిపోమని నేను మాత్రం ఎలా చెప్తాను మీ అన్నయ్య నిన్ను అల్లారు ముద్దుగా పెంచింది పెళ్లి చేసింది నువ్వు సుఖంగా ఉండాలనే కదా వాడెక్కడున్నా మన సుఖమే కోరుకుంటాడు భూంచదు కాని అవును బాబుగా రెడీ మేడం మీద పడుకున్నాడు సర్లే నువ్వు వెళ్ళి భోజనానికి ఏర్పాటు చేయి నేను వచ్చేస్తాను లేదు అది ఆ
ప్రయత్నం. నీ మొగుడిని బయటకు పంపాను, నేను లోపలికి వస్తున్నాను. చెకాల్ రవి, రవి, పాపం కిషోర్ చచ్చాడుగా, పరామర్శించి పోదామని వచ్చాను. చకాల్ చకాల్ యూ బాస్టర్డ్. నమస్కారం అండి. రామారా, అలా కూర్చో.
కిషోర్ దారుణ మరణానికి డిపార్ట్మెంట్ అంతా ఎంతో బాధపడుతోంది. ఎవరెంత బాధపడినా మళ్ళీ మా నేను మాకు తెచ్చేవలేరుగా. అవునమ్మా, డిపార్ట్మెంట్ కలిగిన నష్టాన్ని పూడ్చవచ్చురేమో, కానీ మీ కుటుంబానికి కలిగిన కష్టాన్ని ఎవరూ తీర్చలేరు. నువ్వెంత బాధపడుతున్నావో, ఎంత భయపడుతున్నావో ఐ కెన్ అండర్స్టాండ్. సో మీకు ముగ్గురు అమ్మాయిలు కదూ? ఎస్. పెద్దలుడు ఏం చేస్తున్నాడు? ఇంజనీర్. రెండు? డాక్టర్. మూడు అల్లుడు? ఎందుకమ్మా? అమెరికాలో పెద్ద సైంటిస్ట్ కదండి. మీరు చాలా తెలివైన వారు సార్, చాలా దూరదృష్టి కలవారు. మీకున్న అనుభవంతో మీ ఉద్యోగం ఎంత రిస్క్ అయిందో తెలుసుకున్నారు. ఏ ఒక్క కూతుర్ని కూడా ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చే సాహసం చేయలేకపోయారు. నువ్వు అనేది ఏం లేదు సార్, నన్ను మీ కూతురుగా భావించమని, నా పసుపు కుంకాలు కాపాడమని, నన్ను నా బిడ్డను అనాథులు చేయొద్దని. చూడమ్మా, నీ అభ్యర్థన ఏమిటో నీ రాకలోనే తెలుసు. నీ భర్తకి ఉద్యోగం నువ్వు ఇప్పించింది కాదు, నేనిచ్చింది కాదు. అతనికి నచ్చి వచ్చింది. ఈ డిపార్ట్మెంట్లోకి నేనెలా వచ్చానో అతను అలాగే వచ్చాడు. అది కాదు సార్, నాకు తల్లి తండ్రి ఎలాగూ లేరు. ఉన్న అన్ననే మీ డిపార్ట్మెంట్ పొట్టను పెట్టుకుంది. నా భర్తను కూడా ఆ పులుల గుంపు మీద కూసుకొలిపి నన్ను నా బిడ్డను దిక్కులేని వాళ్ళు చేయకండి, రోడ్ల మీద అడుక్కు తినేలా చేయకండి. నన్నేం చేయమంటావు? మీ పాదాలు పట్టుకుంటాను. ఆయన్ని ఎలాగైనా ఒప్పించి రిజైన్ చేయమని చెప్పండి ప్లీజ్. అలాగేనమ్మా, నువ్వు అధైర్యపడకు. ఒకసారి అతను వచ్చి నన్ను కలుసుకోమని చెప్పు, అతనితో ఎలాగైనా రిజైన్ చేయిస్తాను. నువ్వు ఏసీ గారింటికి వెళ్ళావా? అవును వెళ్ళాను. నేను చెప్పుకోవాల్సినవి చెప్పుకున్నాను. నేను ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? మీరు ఉద్యోగం పోగొట్టుకోవడం, రావాల్సిన ప్రమోషన్లు, పొందవలసిన గౌరవాలు వదులుకోవడం నాకు సంతోషం కాదండి. కానీ రేపు మీకు ఏదైనా జరిగితే నా బతుకు, నా బిడ్డ బతుకు ఏం కాదు. అదే నా భయం, నా బాధ. రాధి, నీ భయం నాకు తెలుసు. నిన్నెప్పుడు సంతోషంగా ఉంచడమే నాకు ఇష్టం. నిన్నటి సంఘటన నిన్ను ఎంతగా భయపెట్టిందో నేను అర్థం చేసుకోగలను. అందుకే ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఎక్కడికి? మీ బాబాయ్ గారింటికి. సంతోషం కదా. ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది విజయ్? వాళ్ళు 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 ఎవరు వాళ్ళు విజయ్? కిషోర్ని చంపిన వాళ్ళే. మా మీద పగబట్టి మా వెంట పడ్డారు. మొత్తానికి వచ్చేసారు కదా, మీకేం పర్వాలేదు. ఊరుకోమ్మా, మీకేం పర్వాలేదు. ఊరుకో బాబు. వాళ్ళు ఇక్కడికి సచ్చినారా లేదు వచ్చారో, ప్రాణాలతో బయటపెట్టిపోలేరు. పిచ్చి కుక్కలను కాల్చినట్టు కలుస్తాను, రాసి కలిసిన. ఉడుకో ఉడుకో బాబు, ఉడుకో. ముందు మీరు స్నానాలు చేసి రెస్ట్ చేసుకోండి, నేను భోజనం ఏర్పాటు చూస్తాను. పదమ్మ పద విజయ్. నా బిడ్డ మీద చేసుకుంటే నేను ఊరుకుంటానా? కాల్చవతో పారేస్తాను, రాసి కలిసిన. మీకేం పర్లేదమ్మా, ముందు మీరు రెస్ట్ చేసుకోండి, ఏం చెప్తాను. విజయ్, ఈ కాలపు కురవలంతా ఇంతే, ఎందుకో పనికిరారు. డ్రింక్ వైల్ డ్రింక్, వర్క్ వైల్ వర్క్, డోంట్ మిక్స్ బాత్. దేనికైనా మీలాగే కలేజా ఉండాలి సార్. నేను చెప్పేదే, నీలాగే ప్రతి పోలీస్ ఆఫీసరు ప్రమాదానికి భయపెడితే దేశం గతేమిటి? యూనిఫారం లో ఉన్న ఉత్సాహం తిల్లు ఇప్పుడు నాకెక్కడున్నాయి? రేపటి నుంచి నీ బ్రతుకు కూడా అంతే. నువ్వు రిజైన్ చేసినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఐ హేట్ యువర్ యాక్ట్. ఓ పనికిరాని పిరికి పంద చేయాల్సిన పని చేశావు. కిషోర్ వాళ్ళ ఫాదర్ లాగే డ్యూటీలో ఉండగా పోయాడు. ఆ బాధ భరించరాందైనా, అంతటి త్యాగం చేసిన వాళ్ళ కుటుంబంలో పుట్టినందుకు నేనెంతో గర్వపడుతున్నాను. మొదట్లో నిన్ను చూసినప్పుడు చావే నిన్ను చూసి భయపడి పారిపోతుందనుకున్నా, కానీ నువ్వు ఇలా చావుకు భయపడి పారిపోయొస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు. పిరికివాడు బ్రతుకున్నంతకాలం చస్తూ చస్తూ బ్రతుకుతాడు, ధైర్యవంతుడు చచ్చి కూడా బ్రతుకుతాడు. సార్, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేస్తున్నారు. లేదు, నిన్ను నేను బాగా అర్థం చేసుకున్నాను. యూఆర్ అన్ అవుట్రేట్ కవర్డ్. ఐ యామ్ అషేమ్డ్ ఆఫ్ యూ. స్టాప్ ఇట్ సార్. జరిగింది ఏదో తెలుసుకోవడం మీ ఇష్టం మా హార్ట్. ఐ కాంట్ టాలరేట్. ఐఎమ్ సారీ సార్.
జరిగింది ఏమిటంటే, రాధ పోరు భరించలేక ఒకనాడు ఏసీ గారి దగ్గరికి వెళ్ళాను. రమ్మన్నారట. సమితి నేను ఆఫర్ చేస్తున్నాను, తీసుకో. థ్యాంక్ యూ సార్. నీ భార్య మా ఇంటికి వచ్చింది తెలుసు. ఆమె నాతో ఏమాట్లాడిందో కూడా తెలుసా? ఊహించగల. అంత దారుణాన్ని కళ్ళారా చూసిన ఏ ఆడదైనా సరే ఏం చెప్పుకుంటుందో నా భార్య అదే చెప్పుకున్నాడు. పోల్ గర్ల్, భయంతో వణికిపోతాం. అవును సార్, కిషోర్ పోయాడు, ఇక వాడి కక్ష అంతా నా మీదే. వాడి మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మా ఇల్లంతా సర్వనాశనం చేశాడు, నా భార్య బిడ్డని భయపెట్టాడు. వాడు అన్నమాట ప్రకారం నన్ను చిత్రహింసల గురి చేయడం వాడి ఉద్దేశం కాబోలు. అవును విజయ్. విజయ్, నీకెంతో భవిష్యత్తు ఉంది. యు బెటర్ రిజైన్ అండ్ లీవ్ పీస్ఫుల్లీ. నెవర్ సార్. చూస్తూ ఉన్నాడు సార్. ఐ విల్ ఫైట్ టు ద ఫినిష్. ఐ నో దట్. కానీ నీ భార్య? ఐ నో సార్. వట్టి సెంటిమెంటల్ గర్ల్, బాగా హర్ట్ అయింది. అందుకే కొంత చేంజ్ కోసం వాళ్ళ బాబాయ్ దగ్గర దిగబెట్టి వస్తాను. చూడు విజయ్, వాళ్ళని నువ్వు ఒక్కడవే తుదముట్టించగలవు, ఆ నమ్మకం నాకుంది. నీ సర్వీసెస్ మాకు చాలా అవసరం. అందుచేత నువ్వు రిజైన్ చేసినట్టు నీ భార్య దగ్గర నటించు. షూర్ సార్. చూడు, ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి. మళ్ళీ నీ వైఫ్ మా ఇంటికి వస్తే నేను అమ్మోహం చూడలేను. ఆ దుర్మార్గులు అంతం చూసేంత వరకు నేను నిద్రపోను. నా గురించి, నా కుటుంబం గురించి కాదు, వాళ్ళ కిరాతకాలకు బలైపోయిన ఒక్కొక్క ప్రాణం గురించి తలుచుకుంటూ ఉంటే. వెరీ గుడ్ మై బాయ్, వెరీ గుడ్. నౌ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు మాత్రం నాకు ప్రామిస్ చేయాలి. ఏమిటి? నేను రిజైన్ చేయలేదని దయచేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ రాధకు తెలియనివ్వకండి. నేను ఎప్పుడు డ్యూటీ మీద వెళ్ళినా ఏదో ఒక సాకు చెప్పి మభ్య పెట్టండి. డెఫినెట్లీ. గుడ్ నైట్. విజయ్, జాకాల్ పైన, అతని గ్యాంగ్ పైన షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి. వెరీ గుడ్ సార్. ఆ ఆర్డర్స్ తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యతలు నాకు అప్పచెప్పండి. ఇంతకాలం చట్టం నా చేతులు కట్టేసింది. ఇప్పుడు తెలుస్తుంది సార్ వాళ్ళకి నేనంటే ఏమిటో. డోంట్ బి హేస్టీ. లెట్స్ వెయిట్ ఫర్ ది ప్రాపర్ టైం. నో సార్, ప్రాపర్ టైం హ్యాస్ కమ్. ఆల్రైట్. థ్యాంక్ యూ సార్. రైట్ కెప్టెన్ బాబీ, ఇదిగో నా బంతి, 125 ఎకరాల స్థలం అంతా నీదే. బాగుంటున్నాయి, బాగా ఆడుకున్నా ఉంటే బాగా ఆకలిస్తుంది, బాగా అప్పం చేయొచ్చు. కావాలంటే 2 టీ స్పూన్ల రమ్ము కూడా కొట్టేది. కానీ నువ్వు బాబా ఆడుకుంటూ ఉండండి,
చూడమ్మాయి, కావాలంటే మీరు ఇక్కడ ఎంతకాలమైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వంటింట్లోకి వెళ్ళడానికి మాత్రం అధికారం లేదు. యు నో మేజర్ కైకాలా ఇస్ ద సోల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది కిచెన్ అండ్ ద సూపర్ కుక్ ఆల్సో. వంట వార్పు చేర్పు తీర్పు మార్పు అంతా నాదే. దేంట్లో ఎంత మసాలా వేయాలో నాకు ఒక్కడికే బాగా తెలుసు. రెడీగా ఉండండి, మీ ట్రిప్ పైన పంచారు గారు. థ్యాంక్ యూ. రెడీగా ఉండండి. ఇదంతా చూడు. బాబీ, ఆ బాల్ ఎలా పట్టరామా? బాబీ, బాబీ ఎక్కడికి వెళ్ళాడు? అదే చురుకైన చూపు, ముద్దుగా బొద్దుగా ఉన్నాడు. అంతా బాపునికే. వీడి బాబు నాకెలా తెలుసని కదూ. అబ్బో, మేమంతా చాలా పాత ఫ్రెండ్స్ ఉన్నాయి. మీ ఇంటికి వచ్చాను గుర్తుందా? ఆవేళ నువ్వు తప్పించుకున్నాను అనుకున్నావు కదూ. పిచ్చి కాసులు వంద సార్లు పట్టుకోగలనే. సరదాగా నీతో చెలగాట వాడారు అంతే. చూడు, నీ మొగుడు రాజీనామా ఇచ్చేస్తా, నీ బిడ్డని నీకు ఇచ్చారు అంతే. ఆయన ఉద్యోగం వదులుకున్నాడా? ఎవడ దగ్గర ఆడతాడే ఈ నాటకాలు? నీ దగ్గర ఆడమని, నా దగ్గర ఉడకో. మేం జైలు నుంచి బయటకు ఎందుకు వచ్చామో తెలుసా? వాణ్ణి ఏ గోరు కాగోరు ఒలిచేసి, ఏ కీలు కాకీలు విరిచేసి, నానాహింసలు పెట్టి చంపడానికే. ఏం చేయకు, ఆయన ఉద్యోగం వదులుకున్నారు, నా బాబు నాకు ఇచ్చే. మళ్ళీ అదే మాట. ఏమే, నీ మొగుడు యమకింకరుడా? మరి నేను నేనే ఉండే. ఏముండి ఏముండి, వాడి ప్రాణాలు నువ్వు నా తోడేశాకే వీడిని నీకిస్తాను. అది ప్రాణాలతోనూ ప్రాణాలు లేకుండాను నేను చెప్పలేను. ఐఎమ్ సారీ పాపా. కదిలారా, కాల్చి పారేస్తాను నా కొడకలారా. నా కాంపౌండ్ లో కడుగు కట్టడానికి మీకు ఎన్ని గుండెలు రా? ఆ బాబుని ఇలా ఇవ్వండి. ఒక్కొక్కడు లైన్ నిలబడి పదండి. పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చి వీళ్ళ పని చెబుదాం. నో, నువ్వేం బాధపడకమ్మా, మిలిటరీలో ఇలాంటి దెబ్బలు నేను ఎన్నుతున్నా. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం. కమా కరెక్ట్. Thank you.
ఇక లాపలేటమ్మా, నాకు చావు ముంచుకొస్తోంది. బాబాయ్ పరుకమ్మా, నీ బిడ్డ తీసి పరుక. నా కొన ఊపిరున్నంత వరకు వాళ్ళు నన్ను దాటిపోలేరు. బాబాయ్ ఏమిటిది నిన్నలా? పరుపమ్మ ముందు పరుపు, నా మాట వినమ్మా. ఐ సే యు గెట్ అవుట్ అండ్ గో అవే ప్లీజ్. బాబాయ్ ప్లీజ్. Thank you.
నీ బిడ్డ నీకు కావాలంటే ఏడుపులు కడబొబ్బులు మానే మానే. అడిగా చూడు, నీ వల్ల అయితే నీ బాబుని తెచ్చు. నీ తల్లి ప్రేమ కొంత గొప్పదు చూడాలనుంది. మీ వల్లే మా అన్నయ్య చచ్చిపోయాడు. మీరు ఉద్యోగానికి రిజైన్ చేశారని నాతో అబద్ధం ఆడారు, నన్ను మోసం చేశారు, అందుకే వాళ్ళు పగబట్టారు. మా బాబాయిని చంపేశారు, నా బాబుని కూడా చంపే ఉంటారు. మీ అబద్ధాలతో ఇంకా ఎంతమందిని చంపాలనుకుంటున్నారు? మీకు కావాల్సింది పెద్ద ప్రమోషను,
బోల్డ్ అని బెడల్సేగా నన్ను చంపండి, ఇంకా చూస్తారేమిటి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను కూడా చంపేయండి, 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 చంపేయండి. చెప్పు జాకాలెక్కడా?
ఏరా విజయ్, నీకోసం చూస్తున్నాను. ఏ లేట్ చేశావు? సన్ ఆఫ్ ఎ బిచ్. నా కొడుకు ఎక్కట్లా? కొడుకు కావాలా? పైకిరా పైకిరా. కమాన్ కమాన్ అయితే నా బిడ్డను ఏం చేసావురా? బాబు కావాలా? ఐదు ఆరు నిమిషాల్లో ట్రైన్ రాబోతుంది. నీ కళ్ళ ముందే నీ బిడ్డ. Thank you.
Thank you.